हाय फ्रेंड्स अम्मम्मा क्रिएटिविटी चैनल की स्वागत सुस्वागत ई रोज नेनु केक चेयबोतुन्ना चिन्न सेलिब्रेशन केक को कावाल्सिन चूपिस्ता फ्रेंड्स एंटंटे इदी रागपिंडी इदी बेल्लम एग्स इदी मैदा पिंडी गोधुम पिंडी इदी बेकिंग सोडा इवी सेमियालु इदेमंटे दाल्चिन चेक्क पौडर चूडंडि फ्रेंड्स दाल्चिन चेक्क पौडर इदि मनं वीटितोने केक इवल तयारु चेसुकुंदां दीनिकि अयिते नाकैते ओवन लेदु काबट्टि नेनु इला सेट चेसुकुन्ना कुक्कर् लो उप्पु वेसि स्टव् आल्रेडी पेट्टेसिन स्टार्ट चेसिन గిన్నె పెట్టేసిన బౌల్ లేదు నాకు కేక్ బౌలు ఈ గిన్నె కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఇది పెట్టేసిన ఆల్రెడీ అది హీట్ ఎక్కుతుంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏంది బెల్లంతోని బెల్లం ఏమో ఐరన్ ఇదేంటిది మనకు బెల్లం మైదాపిండితోనే కాకుండా ఇది రాగిపిండి అండి ఇది గోధుమ పిండి ఇవేమో సేమియా ఇవన్నీ కలిపి చేద్దాం ఒకటే దానిలాగా ఎందుకు అన్నట్టుగా నేను ఈరోజు వెరైటీగా కేక్ చేస్తున్నా ఫ్రెండ్స్ మా పౌజీ చేసింది ఈరోజు ఏంటంటే కేకు ఆమెను చూసి నేను చేస్తున్నా ఈరోజు ఎప్పుడు చేయలేదు నేను సొంతంగా ఇది ఫస్ట్ టైం మా పిల్లలు మా బిడ్డలు మా కోడలు వాళ్ళు చేసుకుని అప్పుడప్పుడు తినిస్తుంటారు ఫ్రెండ్స్ నేను ఈ కేక్ జోలికి ఎన్నడు పోలేదు ఈరోజు ఫౌజియా నువ్వు చేసిన కేకును చూసి నేను కూడా బెల్లంతో చేస్తా ఈ వెరైటీగా అన్నట్టుగా నేను వచ్చేసిన కిచెన్లోకి వచ్చిన వెంటనే అన్నీ పెట్టేసుకున్నా ఇక రెడీ అయిపోతున్న కేక్ చేయడానికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ నేను ఇవన్నీ జల్లించి పెట్టుకున్నా అంతే ఇప్పుడు మనం ఇవన్నీ ఒక కప్పు వచ్చేటట్టు చూసుకుందాం ఇది మైదా రాగిపిండి గోధుమ పిండి ఇందులోనే కలిపేద్దాం ఎట్లా వస్తుందో ఏమో ఫస్ట్ టైం ఎట్లా వచ్చినా మాత్రం తినడు తినడే ఇంకోటి ఏంటంటే చిన్న హ్యాపీనెస్ చిన్నదైనా కానీ ఏదైనా కానీ ఫ్రెండ్స్ చిన్న చిన్నగానే పెద్దగా అవుతాం ఎవరమైనా ఏ విషయమైనా డబ్బు విషయమైనా పిల్లలు పెరుగుదల విషయమైనా మనం పెరుగుదల విషయమైనా ఏదైనా కానీ చిన్నదాన్ని టేక్ ఇట్ ఈజీగా అన్నట్టుగా నేను ఏది చూడను ఎందులోనైనా గడ్డిలో కూడా గురువుని చూస్తా నేను అలాంటి మనస్తత్వం నాది ఎవరికి వారే గొప్ప అన్నట్టుగా నేను అనుకుంటా ఏంటంటే నాది ఈరోజు అంటే ఎవరు చెప్పుకోరు కావచ్చు చిన్నది ఏందన్నట్టు పట్టించుకోరు కావచ్చు కానీ నాకైతే హ్యాపీగా ఉంది ఈరోజుకి నాకు 100 సబ్స్క్రైబర్స్ అయినరు 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే అది మనకు ఒక గిఫ్ట్ లాగా వస్తుంటుందంట ఫ్రెండ్స్ గిఫ్ట్ కానీ మనీ కానీ వస్తుంటుందంట అయితే ఇంకా 1000 అంటే ఇంకా 900 కావాలి సబ్స్క్రైబర్స్ నాకు అయినా కూడా నాకు హ్యాపీ 100 సబ్స్క్రైబర్స్ అయినా కూడా హ్యాపీ మీ అందరికీ ఈరోజు కేక్ చేసి పెడుతున్నా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఫస్ట్ ఎగ్స్ కొట్టి ఇందులో వేసుకుందాం ఎగ్స్ ఇవేంటంటే కేకులు అవి ఇవి వాళ్ళే చేసుకుంటారు ఫ్రెండ్స్ పిల్లలు ఆల్రెడీ నాకు షుగర్ ఉంది కదా వెళ్ళాను నేను వీటి జోలికి మునుపు అయితే తినేదాన్ని బాగానే కానీ షుగర్ వల్ల ఎక్కువ చెయ్యను వాళ్ళు చేసినా కూడా ఎందుకులే అమ్మా ఎక్కువ చేయకండి అని చెప్తా ఎందుకంటే మన కోసం అన్నట్టుగా మనం ఇప్పుడు చేసుకోవాలి కాబట్టి చేస్తున్నా ఈరోజు ఏం వీడియో పెట్టాలా ఏం వీడియో పెట్టాలా అనేసి ఆలోచిస్తూ ఉన్నా ఈరోజు ఇక సడన్గా మా పౌజియా బిడ్డది వీడియో చూసిన నేను బిడ్డ నీది నీ వీడియోస్ నేను చూస్తున్నా 1 ఇయర్ కంటే ఎక్కువనే అవుతుంది అమ్మ బిడ్డ అంటున్నావు ఏంది ఆంటీ అని అనుకునేవు ఎందుకంటే నాకు చిన్న పిల్లలతో అటాచ్మెంట్ బాగా ఏ పిల్లలైనా కానీ నా పిల్లలతో సమానంగా నేను చూసుకునే మనసు నాకు వాళ్ళు ఎంత మంచి అయినా నా గురించి బ్యాడ్ అనుకున్నా ఏదనుకున్నా కానీ
నా ఇంటికి వచ్చిందంటే అది నా సొంత పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటా వాళ్ళ కోసం నేను అట్లా బిహేవ్ చేస్తాను. ఏంటంటే వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళ ఇంటికి సరైన టైంకు రాకపోయినా కూడా తల్లి కంటే ఎక్కువ ఫీల్ అయ్యి ఈ మనసు నాకుంది అని నేను అనుకుంటా. ఎందుకంటే నా ఇంటికి నా ఇంట్లో ఉండి నా అబ్జర్వేషన్లో ఉన్న పిల్లలను నా చిన్న పిల్ల చిన్నప్పటి నుండి నాకు చాలా మా అక్కయ్య పిల్లలు మా బావ పిల్లలతో అటాచ్మెంట్ ఉంది. అందుగురించి నేను బిడ్డ అంటున్నా ఏమనుకోకు. ఇది ఎగ్స్ పగలగొట్టేసాను. ఇప్పుడు మనం ఇందులో ఏమంటే బెల్లం వేసుకుందాం. ఇది నేను ఏంటంటే దీనికి రొట్టెల కాలుతోని చేస్తుంది నేను మెల్లగా. అసలు నాకు ఈ కేక్ చేయడమే రాదు బిడ్డ. ఏంటంటే ఇలా నువ్వు చేసి జోమన్ సార్కి పెట్టేసావు కదా కేక్ బర్త్డే కేక్ ఇవాళ చూసినా మొన్న బర్త్డే అని విశేషం ఆల్రెడీ మేము చెప్పినాము మెసేజ్ పంపినా కూడా. అయితే ఈరోజు ఏంటంటే నేను చేస్తున్నా ఏదో ఒకటి పట్టుకొని చేస్తున్నా. ఎట్లయితే కేక్ అస్త అయిపోయాయి తీయకుండా అయిపోయి బిడ్డ అన్నైతే వేస్తున్నా. నిన్ను నీ కేక్ చూసి ఇలా ఏం చేయాలా ఇట్లా అన్నట్టు 100 సబ్స్క్రైబర్లు అయింది కదా ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఏమైందంటే నీ కేకు నీ వీడియో చూసిన చూసి ఇక ఇప్పుడు కేక్ చేసడానికి వచ్చేసిన. ఇవి దీనిలో వేసుకుంటున్నా. ఇవి 3 రకాల పిండ్లు పిండిలు. ఇవి ఏమేమి పిండి అంటే ఇది రాగి పిండి గోధుమ పిండి మైదా పిండి ఇక ఇందులో వేస్తున్నా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఇది ఎంత ఏదైనా తీసుకో కూడా తెలియదు. ఇక మీరు ఏమన్నా అనుకోండి ఎట్లనన్నా రాని కేకు మన తినే అదృష్టం ఎట్లుందో ఏమో. ఇందులో ఇది ఏంటంటే ఇది బేకింగ్ పౌడర్ వేస్తున్నాయి చూడండి. ఇందులో ఇది వేస్తున్నా. ఇంకొకటి ఉందండి ఇది స్మెల్ కోసం. ఇలా ఇదేంది మన ఎప్పుడు చెప్పినావు కదా బిడ్డ ఇంతకుముందే నువ్వు ఏంటంటే ఇలా అదే దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకోవచ్చు వాసనకని. ఇక నేనైతే అదే వేస్తున్నా. ఎందుకంటే కలరు ఓకే ఎర్ర కలర్లని ఆ కలర్లని ఈ కలర్లని మాడగొట్టి చక్కెర మాడగొట్టి అది ఇది కొట్టే నాకెందుకో నచ్చలేదు. కానీ ఇక అందరు చేసుకొని తింటారు కదా బిడ్డ ఎట్లయితే అట్లా ఇక అందరితో మీరు కానీ ఇక తినరు ఇక మీ ఇష్టం మీది నా ఇష్టం నాది కానీ ఏదైతే గుండ్రగా చేసి మెల్లమెల్లగా దింపుతున్నా. ఇందులోనే బెల్లం వేస్తా ఎందుకంటే అసలు ఆల్రెడీ నాకు షుగర్ ఉంది కదా బిడ్డ. ఇక మరి షుగర్ ఉన్నప్పుడు ఎందుకు నేను కూడా ఇంత తినిసి వస్తాను ఇంతకన్నా చేసినప్పుడు తినకపోతే ఎట్లుంటుంది అన్నట్టుగా బెల్లం వేస్తున్నా. బెల్లం వేసి చేస్తా బెల్లం వేసి మెత్తగా చేస్తా దీన్ని. ఇక ఇంగ్లీష్లో ఏమో ఏమంటారు కానీ ఎందుకు ఇక నేను నా పద్ధతిలో నేను చేస్తా బిడ్డ. ఇక చూడు ఫౌజియా నేను నీ వీడియోస్ 1 ఇయర్ నుండి అయితే ఎక్కువ చూస్తున్నా. అసలు ఫస్ట్ చూసినప్పుడు ఏందో ఏమో అసలు నాకు అర్థం కాలేదు కానీ ఇక ఇవి కూడా వేస్తున్నా. ఏంటి అంటే ఇవి సేమియా కూడా వేసేద్దాం కొంచెం కడుగుదాం కడిగేద్దాం ఎందుకంటే బాగా రోజులు అవి తెచ్చి కడిగి ఇవి కూడా వేసుకుందాం. చూస్తున్నా అసలు నువ్వు చెప్పే విధానము నువ్వు చేసే వీడియోస్ అయితే నాకు చాలా నచ్చుతున్నాయి చాలా బాగుంది. ఇంకా ఏం చెప్పాలనో అర్థమైతే లేదు. నీ డెలివరీ కన్నా ముందు నుండి అన్నట్టు మీ చిన్నోడు అయితే సేమ్ నువ్వే సేమ్ నోట్లకెళ్ళి ఊడిపడ్డట్టే ఉన్నాడు వాళ్ళు అడుగాడు. బాగా సతాయిస్తుండేమో కదా మొన్న వీడియోస్ చూసి రౌడీ తయారైంది అంటున్నావు. ఏం రౌడీ కాడలే బిడ్డ నీ కొడుకు మంచిగానే అవుతాడు. నువ్వు జోమన్ సార్ మంచి పెంపకంలో పెరిగితే మీ పెంపకంలో చాలా బాగా మంచి వాడు కావాలని నేను కోరుకుంటున్నా. ఇది నేను ఇప్పుడు కలుపుతా కలిపేసి మెత్తగా ఇది చేస్తా. ఇంత కూర్చొని కలుపుతా బిడ్డ ఇక్కడ నాకు కలపత్తలేదు కాలాలో పెట్టుకొని కలుపుతా చూడు. నీ కేక్ అయితే మంచిగా నచ్చింది కానీ నా కేక్ ఎట్లా వస్తుందో ఏమో ఎట్లన్నారా అని. ఇవాళ నేను కేక్ చేసిందని కావాలి నీ కేక్ తర్వాత బిడ్డ నా కేక్ కూడా కనబడాలి. ఎందుకంటే నీ కేక్ చూసినాక ఇక నా పానం ఆగలి. నువ్వు కూడా నా బిడ్డవే కదా నాకు. ఎందుకంటే పెద్దవాళ్ళని అభిమానిస్తా ప్రేమిస్తా వాళ్ళకి ఏదన్నా సహాయము లేక నా వల్ల ఏది చేస్తా కానీ చిన్నపిల్లలంటే నాకు ప్రాణం. ఎందుకంటే చిన్నపిల్లల ఏ మాట మాట్లాడినా నేను దాన్ని బాగా గౌరవిస్తా ప్రేమిస్తా. అందుగురించి అన్నట్టుగా నీవు కేక్ చూడంగానే చేసేద్దామన్న ఉత్సాహంతో వచ్చి చేస్తున్నా బిడ్డ. కేకు మస్తు పిండి అయితే మస్తు అయిపోయింది కదా చూడు.
మస్తు కనబడుతుంది. ఎట్లా వస్తుందేమో ఏమో నాకు తోచిన రీతిలో చేస్తున్న బిడ్డ నేను కేకు. ఇక పోదాం పోయి ఇక్కడికి. అమ్మ కూర్చుండి లేచే వరకు కాళ్ళు నొత్తున్నాయి. సరే నొస్తేనే వచ్చాయని ఇక ఇది ఇలా అయిపోయింది. కాస్త నెయ్యి వేసుకుందాం ఇందులో, ఎందుకంటే ఎక్కువ వద్దు కానీ కాస్త నేను వేస్తా. ఇది కరీంనగర్ డైరీ నెయ్యి, మాది కరీంనగర్. కరీంనగర్లో రామ్ నగర్ సిద్ధార్థ స్కూల్ దగ్గర మేము ఉంటాంరా ఫౌజియ. ఇంకెళ్ళి వస్తలేదు, కొంచెం తీసేద్దాం. జోయెల్ అయితే లడ్డు భలే సౌమ్యంగా కనిపిస్తాడు. జోయెలు చిన్నోడిని అన్నట్టుగానే భలే గుడ్లు వేసుకొని బాగా చూస్తాడు వాడు. గుడ్లు గుండ్రగా భలే ఉంటాయి అని చిన్నోని. లడ్డు కానీ చూస్తే ఎన్ని కిసులు ఇస్తానో నేను అయితే రోజు నీ వీడియో చూసుకుంటూ. నేను వేసిన కాస్తనే వేసిన. ఇదేంటంటే నేను ఫస్ట్ టైం చేయడం కేకు, ఎప్పుడు నేను చేయలేదు. చూద్దాం ఫస్ట్ కేక్ ఎలా ఉంటుందో. నా 100 మంది సబ్స్క్రైబర్లకు అందరికీ చేసి ఎలా పెడతాను. ఇక ఈ రకంగా నేను చేస్తున్నా బిడ్డ. ఇంకా నీ వీడియోస్ అయితే మస్తు చూస్తా. ఇక నా వీడియో లింక్ కూడా నీకు వస్తుందేమో అనుకుంటా. ఇందులో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇది స్టవ్ పైన నేను ఉప్పు కుక్కర్లో వేసి గిన్నె పెట్టాను. ఇందులో కూడా కొంచెం అంతా నెయ్యి వేసుకుంటా, ఎందుకంటే మనకు అంటుకోవద్దు కదా. ఇంకా మా వాళ్ళు అయితే ఏదో టెస్ట్ పేపర్ అని అది ఇది అని వేస్తారు. కానీ ఇక నేను ఇప్పటికిప్పుడు నాకు ఆలోచన వచ్చిందంటే ఏదన్నా ఎందుకో ఇక అప్పటికప్పుడు చేయాలనిపిస్తుంది ఉత్సాహం. ఎందుకంటే ఇక సంసార సముద్రంలో మునిగి తేలుతున్నాము, అవి ఆలోచనల నుండి తప్పుకోవడం అన్నట్టుగా మీ వీడియోలు చూసి నేను కూడా ఇక వీడియోస్ చేస్తున్న దగ్గర 5-6 నెలలు అవుతున్నాయి. ఇక అమ్మా ఇంకా నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది బిడ్డ. మీ వీడియోలు ఇంకా రాజన్న వీడియోలు చూస్తున్నా ఇంకా చాలానే. చూడు బిడ్డ ఇది వేడైంది, ఇందులో మనం ఇది వేసుకుందాం ఎట్లా వస్తుందో ఏమో. ఇక అందరు దేవుళ్ళకు మొక్కుకుంటా, అన్ని మతాల దేవుళ్ళకు. ఇక అన్ని మతాలైనా అన్నీ ఒకటే దేవుడు కదా బిడ్డ, ఏం చేద్దాం మనము. కొలుసుట్లుంటుంది కానీ నాకు ఏ కట్లు వస్తుందో ఏమో. ఇంతమంది సబ్స్క్రైబర్లకు సరిపోతుందా ఫౌజియా చెప్పమ్మా. ఇంకా మీ అత్త చేసే వీడియోస్ కూడా చూస్తున్నా నేను, బజ్జీల బండి ఆ వీడియో కూడా చూస్తున్నా నేను. చాలా బాగుంది, లొకేషన్ బాగుంది, చేసే విధానం బాగుంది. అత్తమ్మ కట్ చేసే కటింగ్ అయితే నాకు భయమేస్తుందా. నేను ఒకసారి మెసేజ్ కూడా పెట్టిన, నాకు అప్పుడు రిప్లై అయ్యలే, నువ్వు ఏం చెప్పలేవు అట్టప్పుడు. అయితే అప్పుడు నీకు బాగాలేదు అన్నావు కదా, బాగాలేదు నాకు హెల్త్ బాగాలేదు అని అన్నావు. లోబీపీ అని చెప్పినావు కదా, లోబీపీ అని చెప్తే నేను కూడా మెసేజ్ పంపిన ఏం వాడాలను. మా ఇంట్లో కూడా లోబీపీ పేషెంట్లు బాగున్నారు ఫౌజియ. అయితే నేను వాళ్ళకు ఉప్పు చక్కెర కల్పిస్తా. మా మనవరాలు కూడా తెలుసు ఫౌజియ అది. మా ఎవరికైనా ఏమైనా డల్ అయిపోయిందంటే ఉప్పు చక్కెర అమ్మమ్మ పిన్నికి కలుపు, మమ్మీకి కలుపు, మామయ్యకి కలుపు, పడిపోతున్నారు అనుకుంటూ ఉరికొస్తుంది ఫౌజియ. అయితే నేను అదే కల్పిస్తాను కూడా. నువ్వు బీపీ అమ్మకు బీపీ ఉన్నదన్నావు, నీకేమో లోబీపీ అంటున్నావు, అసలు ఏందో నాకు అర్థమవుతలేదు. సరేలే ఎట్లా ఉన్నా మరి ఇక ఇదైతే ఉప్పు చక్కెర అయితే వేసుకొని తాగు. ఇక నా వీడియో నా కేక్ ఎట్లా వస్తుందా ఏమో. సరే మరి మనం ఇప్పుడు దీన్ని ఒక మూత వేసుకుందాం, మూతేసి పెట్టేద్దాం, మూతేసేద్దాం. ఓకేనా, మనం ఈ కేకును చూద్దాం ఎలా రెడీ అయిపోయిందో. ఫౌజియా ఇది నువ్వు చేసిన కేకు, నేను ఈరోజు మళ్ళీ కేక్ చేసి నా 100 సబ్స్క్రైబర్ల కోసం నీ కేక్ రెడీ చేసిన ఇలా వచ్చిందో చూద్దాం. సూపర్ ఉంది ఇది, చుట్టూ చూడండి ఇలా అంచులు విడిసేది. నేను ఇందులో ఎక్కువ శాతం నూనె వేయలేదు, కేవలం అన్ని పిండిలు మీరు చూసినాయే. ఇంకా ఏమంటే కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసిన అంతే. చూడండి ఎంత బాగా వచ్చిందో, దీన్ని మనం తీసుకుందాం బయటకు. సూపర్గా వచ్చిందండి కేకు, అసలు అంటుకోనే లేదు చూడండి. గిన్నెకు కూడా ఏం అంటుకోలేదు,
మొత్తం వచ్చేసింది. నేను పేపర్ వేయలే, ఏం వేయలే, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇందులో అన్ని ఐటమ్స్ మీరైతే ఆల్రెడీ చూశారు, ఎంత సూపర్గా ఉంది చూడండి. కేక్ మనం అందరి సబ్స్క్రైబర్లందరికీ, 100 మంది సబ్స్క్రైబర్లకి ఇవాళ ఇంకా పెరిగారు వారికి కూడా అందరికీ నా కేకు తయారీది మీ అందరికీ. ఇంకా నేను పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుచున్నా. ఇంకా కూడా అందరూ సహకరించాలి, నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ అవసరం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ కేక్ నేను రెడీ చేసి పెడుతున్నా, తీసుకోండి ఫ్రెండ్స్, అందరు తినండి. బాయ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్.